మగువలకు శుభవార్త. వన్ గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నెల్లూరు బ్యారేజ్. ఈ బ్యారేజ్ కు చాలా ఘన చరిత్ర ఉంది. ఘన చరిత్ర అంటే ఇప్పుడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిందని కాదు, అంటే దీని మీద అన్ని రూమర్స్ వచ్చాయి, అంతా రాద్ధాంతం జరిగిందనమాట. ఒకసారి ఎలా ఏంటి అనేది పరిశీలించినట్లయితే, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దీన్ని ప్రారంభించాలని ప్రయత్నించారు. అయితే తర్వాత రాష్ట్ర విభజన జరగడం, ప్రభుత్వాలు మారిపోవడం, ఇలా రకరకాల కారణాలు జరుగుతూ ఎందుకోనే కానీ ఈ బ్యారేజ్ అయితే చాలా ఆలస్యమైంది. మొత్తానికి ఎట్టకేలకు అప్పటి ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. ప్రారంభించి ఈ బ్రిడ్జ్కు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా పనిచేసినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నామకరణం చేశారు బ్రిడ్జ్గా. అయితే ఈ బ్రిడ్జ్ గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఇటు నెల్లూరు నుంచి ఇటు కోవూరు, అదేవిధంగా బుచ్చి, దామరమడుగు, సంగం ఇటు వెళ్ళే వాళ్ళకి ఇది చాలా షార్ట్కట్గా ఉంటుంది. సో ఇటు రైల్వే ట్రాఫిక్, రైల్వే గేట్ నుంచి వస్తే మొత్తం ఇక్కడ గేట్ వేసేస్తుంటారు. అదే కనుక ఈ రంగనాయకులపేట నుంచి ఇలా వచ్చినట్లయితే సింపుల్గా ఇటు వెళ్ళిపోవచ్చు. అటు ట్రాఫిక్ ఉండదు, మరొక వైపు రైల్వే గేట్ల బాధ ఉండదు. లేదంటే కోవూరు బ్రిడ్జ్ ఏదైతే పెన్నా మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే ఉందో దాని మీద వెళ్తే మనకు తెలిసిందే, ఎప్పుడు కూడా ఆ బ్రిడ్జ్ మీద ఉదయం సాయంత్రం ఎక్కువ ట్రాఫిక్ ఆగిపోతుంటుంది. ఇవన్నీ సమస్యలకు పరిష్కారం ఏంటని ఆలోచించినప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన ఇక్కడ వచ్చింది. అయితే ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది కానీ అయితే దీనివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. ఇటు నెల్లూరు వాసుల సాగు, తాగునీటి అవసరాలు కావచ్చు, చుట్టుపక్కల పంట పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ కనుక నీళ్లు నిల్వ చేసినట్లయితే అనేక అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పి అప్పుడు ప్రభుత్వం భావించి దీన్ని ప్రారంభించారు. అయితే దాని తర్వాత చాలా పరిణామాలే జరిగాయి. ప్రభుత్వాలు మారిపోవడం, కాంట్రాక్టర్లు మారిపోవడం, బిల్లులు సరిగా రాకపోవడం, దాని తర్వాత ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు కరోనా రావడం, కరోనాకి ఇది ఆగిపోవడం, ఇట్లా చాలా నాంతు వచ్చింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే తాబేలు నడకలాగా ఇది సాగింది. చాలా నిదానంగా ప్రాజెక్టు ముందుకెళ్ళింది. అయితే వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యారేజ్ కాస్తంత పనులు వేగవంతమయ్యాయి. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది మా నాన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రారంభించారు, ఎలాగైనా సరే నేను ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ బ్యారేజ్ నిర్మిస్తానని, పూర్తి చేస్తానని చెప్పి ఆయన చెప్పడం, అదేవిధంగా పూర్తి చేయడం, ఈ బ్యారేజ్ ఓపెనింగ్కు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం, ఇది దీంతోపాటు సంగం బ్యారేజ్ రెండు కూడా ఒకటే రోజు ప్రారంభించడం, ఈ బ్యారేజ్కు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టడం, ఇలా చకచకా జరిగిపోయి అంతా బాగానే ఉంది. అయితే మొన్న 24లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రభుత్వాలు మారిపోయాయి. 151 సీట్లతో అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం 11 సీట్లకు పరిమితం కావడం, అనుకోని రీతిలో అనూహ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇలా చకచకా జరిగిపోయి అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో కొంతమంది టీడీపీ నేతలు ఒక వివాదాన్ని లేవనెత్తారు. అసలు ఈ బ్యారేజ్కి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఏంటి సంబంధం? ఈ బ్యారేజ్ నిర్మించాలని చెప్పి అప్పటి ఎమ్మెల్యే, దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఎంతగానో కృషి చేశారు. ఒకవేళ పేరు పెట్టినా ఆయన పేరు పెడితే ఈ బ్యారేజ్కు సార్థకత ఉంటుంది తప్ప ఎవరో పేరు ఎందుకు పెట్టాలి? అసలు శ్రీనివాసరెడ్డికి ఈ బ్యారేజ్కి ఏంటి సంబంధం అనే వివాదం ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది. అయితే ఆనం రామనారెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండడం, అదేవిధంగా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో ఈ బ్యారేజ్కి పేరు మారుస్తారు అనే ఒక టాక్ ప్రజల్లో నడుస్తుంది. ఒకవేళ మారిస్తే ఎవరి పేరు పెట్టచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది. ఇదే కాకుండా సంగం బ్యారేజ్ కూడా పేరు మార్చొచ్చు అనే ఒక టాక్ కూడా నడుస్తుంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? నిజంగా ఈ బ్యారేజ్కి పేరు మారుస్తున్నారా? పేరు మారిస్తే ఒకవేళ టీడీపీ నేతలు చెప్తుంది ఏంటంటే ఆనం కుటుంబీకులు ఆనం పేరు పెడితేనే బాగుంటుంది, వివేకానంద రెడ్డి పేరు పెట్టాలి, ఈ బ్యారేజ్ కోసం ఆయన కృషి చేశారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బ్యారేజ్ నిర్మించాలని ఎంతగానో ట్రై చేశారు కాబట్టి ఆయన పేరు పెడితే బాగుంటుందని చెప్పి టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆనం కుటుంబీకులు కూడా దానికి ఓకే అంటున్నారు అన్నమాట. సో వీళ్ళు కనుక ఇంకొంచెం అంటే ముఖ్యమంత్రి దగ్గరికి ప్రతిపాదన కూడా తీసుకెళ్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి అని చెప్పి ఒక టాక్ కూడా నడుస్తుంది. ఒకవేళ కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర కనుక ఈ ప్రతిపాదన తీసుకెళ్తే ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఈ బ్యారేజ్కి పేరు మారుస్తారనే చర్చ అయితే సర్వత్రా నెలకొని ఉంది. ఒకవేళ మారిస్తే ఏం పేరు పెడతారు? ఈ రెండింటి మీద ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హాట్ టాపిక్గా మారిపోయాయి. ఒకవేళ పెడితే ఆనం పేరు పెడితే వైసీపీ నుంచి ఏమన్నా వ్యతిరేకత వస్తుందా? వైసీపీ నేతలు సైలెంట్గా ఉండిపోతారా? లేకపోతే వాళ్ళు ఉద్యమాలు కానీ లేకపోతే ప్రభుత్వం తిరగబడ్డం కానీ చేస్తారా? లేకపోతే వాళ్ళు కూడా సైలెంట్గా ఉండిపోతారు? ఇలా ఈ అనేక ప్రశ్నలకు సమాధానం త్వరలో దొరకాలని చెప్పి ఆశిస్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం దీనికి ఏం పేరు పెట్టబోతుంది, ఒకవేళ ఇదే పేరుతో కంటిన్యూ చేస్తారా, లేదంటే ఏదన్నా టీడీపీ నేతలు అంటే ఇప్పుడు ఏదైతే తెర మీదకి వచ్చిన ఆనం పేరు ఏదైతే ఉందో, ఆనం వివేకానంద రెడ్డి పేరు, ఒకవేళ ఆ పేరు ఏమన్నా ప్రతిపాదించే అవకాశం ఉందా? ఇవన్నీ ప్రశ్నలకు త్వరలో మనకు సమాధానం దొరకాలని చెప్పి ఆశిద్దాం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్ సాస్ టీవీ నెల్లూరు నుంచి. వన్ గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841.
7998484842.